ఇదిగో ప్రియాంక నిన్నే ఏంట్రా నువ్వు ఇంకా మారలేదా ఎన్నిసార్లు ప్రపోజ్ చేస్తావు ప్రపోజ్ కదా చేస్తున్నానా ఇంకేమైనా చేస్తున్నానా చూడు నువ్వు 40 సార్లు చెప్పినా 400 సార్లు చెప్పినా నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను ఏ ఎందుకు చేయవు నీలో లోపం ఏంటి చెప్పు ప్రియాంక చెప్పు లోపం కాదురా పాపం నాకు ఆల్్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను వాడికి అన్యాయం చేయలేనురా చేయి బాకు వదిలే అంతే కదా 9000062 చాలు ఏ నీ చెప్పిన ఆరే ఇంకా నాలుగు ఉన్నాయి నాకు మూడు చాలు అదేంటది 100 ఏ నీ మూడ్ బాలేనట్టుంది మనం మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అమ్మ దీని అమ్మ దీని ఇన్ని విషయాలు అంటే తెలుసు దీని జాగ్రత్తగా డీల్ చేయాలి దా దా ఇదిగో ప్రియాంక ఏంట్రా మళ్ళీ నువ్వేనా నేంగా కేంద్రమంత్రి చిరంజీవి వస్తాడా ఏంట మాటలు అయ్యో ఆయన పార్టీ ఓడిపోయింది కదా ఇప్పుడు మోడీ ప్రభుత్వం కదా సారీ ప్రియాంక రెండు నిమిషాలు కూర్చో ప్రియాంక ప్లీజ్ ప్రియాంక మాట్లాడుకుందాం కుదరదు నాకు అయ్యో రెండు నిమిషాలు ఇంకెప్పుడు నీకు కనపడను సరే ఓన్లీ 2 మినిట్స్ మనకి ఎందుకులే గాని రాజకీయాలా ఇప్పుడు చెప్పు అసలు ఏంటి నీ టార్చర్ ఫ్యూచర్ ఏను అనుకుంటుంటే టార్చర్ అంటావా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకు ఆల్్రెడీ చెప్పాను కదా నాకు ఇంకెవరు తెలియదు ప్రియాంక ప్లీజ్ ప్రియాంక ఒప్పుకో ప్రియాంక అసలు నేను ఎలా తెలుసురా నీకు ఇద్దరు ఇదే ఏరియాలో ఉంటున్నాం కదా ఈ ఏరియాలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా దివ్య ఉంది షీలా ఉంది నలిని ఉంది వాళ్ళెవరు మంచోళ్ళు కాదు ప్రియాంక నీకు ఎలా తెలుసురా వాళ్ళు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు కొట్టేశారు ప్రియాంక అంటే నేను కొట్టలేను అనుకుంటున్నావా ఒక మదర్ తెరిసా ఒక అమ్మలా ఒక ప్రియాంక ఎప్పుడు ఎవరిని కొట్టరు అమల ఎందుకు వచ్చిందిరా మధ్యలో అంటే కుక్కల్ని అలా చూసుకుంటుందంటే నా అలాంటి సాధ్యంతులు ఎలా చూసుకుంటే చెప్పు ఇదిగో నువ్వు నాకు న్యాయం చేయకపోతే లారీ కింద పడి బ్లూ క్రాస్ లో చేరిపోతా అక్కడ ఉండేవి కుక్కలరా పెద్దాడేం లేదులే అబ్బా సరే అయితే నాకు తెలుసు నాకు అమ్మాయి ఉంది చాలా మంచిది నీకు పరిచయం చేస్తా అదేదో మీ బాయ్ ఫ్రెండ్ కి పరిచయం చేయి ప్రియాంక నేను కొత్త వాళ్ళతో సరిగా మూగాలేను ప్రియాంక ప్లీజ్ ప్రియాంక ఐ లవ్ యూ ప్రియాంక నిజంగా అంతలా ప్రేమిస్తున్నావా నన్ను అవును ప్రియాంక చెప్పు ప్రియాంక ఎలా నిరూపించాలి చెప్పు ప్రియాంక జాబ్ మానేయమంటావా ఏ జాబ్ చేస్తున్నావు అంటే రాలేదు స్టిల్ సర్చింగ్ వస్తే ఖచ్చితంగా మానేస్తా ప్రియాంక ఒట్టు ప్రియాంక సరే పదా అవ్వ అడిపోయింది నాకు ఫస్ట్ నువ్వే ప్రియాంక నాక నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు సుదర్శన్ ఓకే చెప్పా నాకు తెలుసు ప్రియాంక పడక పడక పడ్డావు ఇంక ఈ చెయ్యి వదిలేదులే ఈ చెయ్యి వదలంటే ఎవడైనా దిగి రావాల్సిందే హాయ్రా ఎవరు అందరూ అంత సీరియస్ గా ఉన్నారా రాత్రి మనోడు షాపింగ్ వెళ్తే బైక్ పోయింది కక్కుర్తి కవిత పార్కింగ్ లో పెట్టి ఉండొచ్చు కదా 10 రూపాయలతో పోయేదా ఆ 10 రూపాయలతోనే పోయింది ఏంది పార్కింగ్ లో పెట్టినా పోయిందా ఇండియా బాగా డెవలప్ అయిపోయింది కదరా సారీ పార్కింగ్ అని అడుగుండొచ్చు కదా అని అది అయింది పార్కింగ్ ఎట్ ఓనర్స్ రిస్క్ అంటారు ఏయ్ బెల్ చెప్పాడు కదా మా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెడదాం అది కూడా అయింది 10,000 చెల్లండి వస్తే చూస్తా అన్నాడు కొట్టేసాడు పోలీస్ స్టేషన్ కి వచ్చి పార్క్ చేస్తాడు రా వాడు చూడడానికి ఇంక మారదు మన దేశం ఎందుకు మారుతురా మనం అనుకుంటే మార్చేయచ్చు ఏం మారుతున్నావురా కాదురా బైక్ పోతే పోయింది అదే ఆడదాని స్కూటీ పోతే కొనుక్కుంటుందా ఇలా మన దేశంలో భయపడుతూ బ్రతికే బదులు దేశాన్నే మార్చేస్తే ఏమైంది రీడిక నైట్ ఏం తాగారా ఏమైంది రీడిక ఇంత శ్రద్ధరా జనాలంటే ప్రజలకు కనీస భద్రత ఉందా మనల్ని పట్టించుకోని ప్రభుత్వం మనకెందుకురా దించేద్దాం మామా మనం మనుషులం మనల్ని పాలించేవాడు మనిషే వాడికి దెబ్బ తగిలిన అరిసేది అమ్మ అనే అనుష్కాన్ కాదు మామా నీలో ఎంత ఫోర్స్ ఉందా నువ్వు నడిపిస్తా అంటే ఎన్ని మైళ్ళు నడుస్తావురా రేపటి నుంచి దేశాన్ని మార్చమే మన పని అంతేరా అంతే అందరం కలిసి ఒకసారి ప్రమాణం చేసుకుందాం అంతే అందరం కలిసి ప్రజల కోసం పార్టీ పెడతామని ప్రజల్లోకి వెళ్తామని 10-15 సీట్లు వచ్చినా విలీనం చేయమని గొడవలు పడుకున్న పదవులు పంచుకుంటామని ప్రేమే లక్ష్యం ప్రియాంక ప్రాణంగా చూసుకుంటా ప్రియాంక హే మీకు తెలియదు కదా నా లవరు దేశాన్ని మార్చడానికి సీరియస్ డిసిషన్ తీసుకుంటే ప్రియాంక ఏంట్రా హే నేను అప్పుడే చెప్పాను కదా రేడు అన్ఫిట్ అని అరే అది కాదు మార్చద్దాం మనమే మార్చద్దాం దేశాన్ని నా నంబర్ మీరా ఏయ్ నా నంబరా దేశం మార్చడం ప్రియాంక అంటే ప్రియాంకని మర్చిపోవడానికి రెడీరా నేనా రే నమ్మట్లేదు కదా మీరా ఒక్క నిమిషం హలో ప్రియాంక ఇంకలే నీకు నాకు ఇంకలే ఇంక నీ సేవ మన దేశ సేవ స్టార్ట్ చేస్తున్నా మా శ్రీకాంత్ కలిసి పోతున్నా ఇంక నన్ను మర్చిపో నాకు అర్థమైంది ఈ సొసైటీలో నాలుగు రోజు చిక్కడం కష్టమే కానీ ఈ దేశం మార్చేదాకా నా గుండె మంట చల్లారదు దేశం కోసం నేను నా కోసం నువ్వు చరిత్రలో మిగిలిపోతాం 10th క్లాస్ సోషల్ బుక్ లో నీ గురించి నా గురించి రాస్తారు ఎంతే ప్రియాంక అయిపోయింది బాబు 2 మినిట్స్ క్లైమాక్స్ సరే ప్రియాంక జాగ్రత్త టేక్ కేర్ బాయ్ మిస్ యూ ఎప్పుడు నా దేశాన్ని మార్చేదా ట్యూస్డే మార్నింగ్ 10:30కి రా
సరేరా 10:30 కల్లా వచ్చేస్తా నేను. మచ్చేద్దాం మచ్చేద్దాం. ఓ బాబా జనాల్లోకి వెళ్తున్నాను. 3:30 కాకపోయినా 3:00 చూడు. ఏమే మర్చిపోబాక. వస్తున్నా తొందర్రా, నన్ను ఆశీర్వదించమ్మా. దేనికి నాన్నా? వెళ్తున్నా, దేశాన్ని మార్చినాకే ఇంటికి వస్తా, లేకపోతే రానింకా. ఇచ్చిన 1000 రూపాయల నోటును మార్చమంటేనే తిక్కులు చూస్తాడు. ఈడు దేశాన్ని మారుస్తాడంట. ఇప్పుడు ఇస్తాగా తెలిసేదా మారుస్తాను మారోనా? ఊరుకోరా, రీసెంట్ గా ఇంట్లో 5000 పోయినాయి గుర్తుందా? అవును, ఆ పని పిల్ల తీసిందని దాన్ని తీసేశాంగా. తీసింది పని పిల్ల కాదు, నీ పని పాటలేని కొడుకు. పాపం ఆ పిల్ల, అయినా ఎంత ధైర్యంరా నీకు. నా జేబు నుంచి డబ్బులు తీసి నాకే చెప్తున్నావా? నీ డబ్బులు తీస్తే నీకు గాక నల్లారి కిరణకు మరణి చెప్తారా? నన్నే ఎదిరిస్తావా? పోరా, పో, నా ఇంట్లో చెడిపో. ఏనమ్మైనా పోతలా, కళ్యాణ కళ్యాణ్ చూస్తూ తాకట్టు పెట్టావా? సూదాపి, ముందు బయటికి వెళ్ళరా. పోతా పోతా, రేపు నా ఇంటికి వస్తలా అప్పుడు చెప్తా. నీకు ఇల్లు ఎక్కడుందిరా? అయ్యో పిచ్చి మమ్మీ, రేపు శ్రీకాంత్ గారితో చేరిపోతానా? దేశాన్ని మార్చి మంచి పేరు తెచ్చేసుకుంటానా? ఏదో ఒక పార్టీ పిలిచి సీట్ ఇస్తుందా? ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచేస్తానా? ఎమ్మెల్యే కోటస్ ఇస్తారా? నువ్వు ఇట్టాగే మాట్లాడుతుంటావా? నేను చెప్పు చెప్పుకొడతానా? నువ్వు ఏడుస్తూ ఉంటావా? చాలు చాలు, వయసు తగ్గట్టు మాట్లాడవయ్యా. ఏంది నువ్వు కూడా? ఇప్పుడు కాదు నీకు, లేకపోతే నేను టీవీలో కనిపించినప్పుడు నీ పేరు చెప్పను చూడు, అప్పుడు ఉంటుంది నీకు. మీ నాన్న గురించి కూడా కొంచెం టీవీలో చెప్పరా? చెప్తా, ఇసుకలారీలకి మస్కద్దాలు దొరుకుతుంటాడని చెప్తా. ఇంకా పోలా నువ్వు. బా పోతానాలే. కొంచెం ఉప్మా తినేలరా? నాకొద్దు. పని పిల్లకు పెట్టు, అది వద్దంటే కుక్క పెట్టు, అది తినకపోతే మీ యానికి పెట్టి. జై హింద్. రే నాన్నా, సుధా, రే సుధా, ఎక్కడికి వెళ్తున్నారా? వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళని, దేవుడి నాళ కరణించాడే మనల్ని. ఆనందించక ఏడుస్తావెందుకే నువ్వు? ఎడి ఎడి ఎడి, బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణించే మా దైవం ఎక్కడా? ఎవర్రా? దేశ మార్పు లక్ష్యంగా పెట్టుకున్న మా నాయకుడు ఎక్కడా? రేయ్ చక్కగా మాట్లాడరా. శ్రీకాంత్ గారు ఎక్కడరా? బాత్రూంలో ఉన్నాడా? రేయ్ శ్రీకాంత్, రేయ్ బెడ్రూమ్లో ఉన్నాడా? రేయ్ శ్రీకాంత్ ఎక్కడరా? రేయ్ వాడు దేశాన్ని మార్చేశాడురా. అట్టట్రా, అట్టడు మారుస్తారా? అరగంటలేటుకు వస్తే మీరే మార్చేస్తారా? ఆ మాట జరిగిన కమిటీలు జరిగిన ప్రమాణాలు దేనికే? నిన్న రాత్రి వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడురా. దేశాన్ని మార్చాలి మార్చాలి అంటే ప్రజాసేవ కాదా? పక్క దేశాలకు పారిపోవడమా? ఇప్పుడు నా పరిస్థితి ఏందిరా? ప్రజారాజ పార్టీ ఎమ్మెల్యేలాగా అయిపోయాను కదరా. ఇప్పుడు నేనేం చేయాలో, ఇంటికి ఎలా వెళ్ళాలో, మా నాన్న ప్రేమ ఎలా తట్టుకోవాలో, అసలు ప్రియాంక ఏమైందో. ఒరే శ్రీకాంత్ గా, మ్యాక్సిమం తిప్పేసేవరా, అసలు ఈ పిల్ల ఏం చేస్తుందో. హలో, ఐ లవ్ యూ ప్రియాంక, మన వర్క్ నే జోక్ చేసా. ఏప్రిల్ ఫూల్. ఐ డు లవ్ యు సుధా, నేను నీకోసం వెయిట్ చేస్తున్నారా? ఏప్రిల్ ఫూల్. వేయ్, నేను పండగ కిష్ చేశానా? నువ్వు మళ్ళీ అది ఎక్కడికి చెప్తా ఉన్నావా? లేదురా, నిన్ననే మా ఇంటి దగ్గర ఒక అబ్బాయిని చూసుకున్నాను, అచ్చ నీలాగే చూసుకుంటున్నాడు, నువ్వు లేని లోటు తీరుస్తున్నాడురా. వేయ్, నేనేమో చచ్చిపోయానా? నేను లేని లోటు వాడేం తీర్చే దరిద్రంగా. సరేనండి, నేను కొత్తలతో సరిగ్గా మూవ్లేను. బా ఈ పిల్ల చూడరా, ఇప్పటికప్పుడు రిఫ్రెష్ అయిపోతుందా? హలో, ఏయ్ హలో హలో, ఈ పిల్ల పోతే పోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలరా? మా అమ్మ రానిది కానీ మా నాన్న రానిడురా. నీ బతుకు అవసరం రెండు శబ్దాలు ఇంట్లో వెళ్తా, మా అమ్మకు చేసి వస్తాం. హలో మా. మా ఉప్మా ఉందా? కుక్క వేసావా? ఉంచు వస్తున్నా. ఇంకోసారి మిమ్మల్ని నమ్మితే చెప్పుతోనే కొట్టండిరా. రేయ్, మారాల్సిన దేశం కాదురా మనోరా, మిమ్మల్ని నమ్మని చూడు. చలాస్. సుదర్శన్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి ఉప్మా తినద్దా? నువ్వు ఉప్మా తింటూ కూర్చుంటే ఈ దేశాన్ని ఎవరు మారుస్తారు? ఎవరో ఎవరు మారుస్తారులే సార్, మోడీలాగా. మనకెందుకా? మనకెందుకులే అనుకుంటే మోడీ పిఎం అయ్యేవాడా? చూడు సుదర్శన్, నిన్నేమి పాదయాత్రలు ధర్నాలు చేయమనట్లు. నీ కళ్ళ ముందు జరిగిన తప్పుకి స్పందించు, అధికారులను నిలదీసి నిగ్గదీసి అడుగు. చాలు, నీ తల్లి రుణం తీర్చుకున్నవాడు అవుతావు. సార్ ఏంటి, ఒక చిన్న స్పందన? చాలు, నీకు ఆ సందేహం వచ్చిందంటే నీలో మార్పు మొదలైనట్టు.
నువ్వన్నట్టుగానే మారాల్సిన దేశం కాదు మనుషులు. ఈ లైన్ కూడా బానే ఉంది. నేను వెంటనే ట్విట్టర్లో పోస్ట్ చేసేస్తాను. బై.